ఫ్రెండ్స్ ఒకటి తర్వాత ఒకటి ఇది మూడో అన్బాక్సింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సౌండ్ బార్, ఇది చాలా పవర్ఫుల్. నేను రీసెంట్లీ ఒకటి అన్బాక్స్ చేశాను కదా 100 వాట్ది, ఇది ఏంటంటే ఇంకో 10 వాట్స్ ఎక్కువ ఉంది. ఇందులో 110 వాట్స్ అవుట్పుట్ ఉండేసి, ఇది మోడల్ జెబ్రానిక్స్ది కొత్తగా లాంచ్ చేసిన జెబ్ జ్యూక్ బార్ 4101 సౌండ్ బార్. సబ్ ఊఫర్ తోటి వస్తుంది. ఇంకా సౌండ్ బార్ ఇక్కడ చూడొచ్చు, దాని రిమోట్ అది. ఇంకా ఇందులో 13.33 సెంటీమీటర్స్ది సబ్ ఊఫర్ డ్రైవర్ ఉంది, 110 వాట్స్ ఆర్ఎంఎస్ అవుట్పుట్. ఇంకా స్పెసిఫికేషన్స్ ఇటు సైడ్ చూడొచ్చు మీరు. ఇది మోడల్ వచ్చేసి 4101, వర్చువల్ 5.1 సపోర్ట్ ఉంది. ఇంకా వాల్ మౌంటబుల్ ఆప్షన్ ఉంది. ఇంకా మల్టీ కనెక్టివిటీ, ఇందులో కూడా అన్ని బ్లూటూత్ వర్జన్ 5.0, HDMI, ARC కూడా ఉంది. ఆప్టికల్ ఇన్పుట్, USB, ఆక్స్, LED ఇండికేటర్, సౌండ్ బార్ విత్ డ్యూయల్ డ్రైవర్స్. అంటే సౌండ్ బార్లో మీకు లెఫ్ట్ రైట్ రెండు డ్రైవర్స్ ఉంటాయి, చిన్న సైజు. ఈరోజు అన్బాక్సింగ్ చేసి, ఇది 4.6 kgs వెయిట్ ఉంది. ఇది రీజనబుల్ కాస్టే, 5499కి అవైలబుల్ ఉంది. ఇది కూడా మన సబ్స్క్రైబర్స్కి ఇచ్చేస్తాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి, దీని సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో టెస్ట్ చేసి చూపించేస్తా. ఇంకా ఫుల్ థరో, అంటే నేను గంటలు యూజ్ చేసి చేయలేను. నేను చెప్పాను కదా నేను ట్రావెల్ చేస్తున్నా అని చెప్పేసి. ఇవన్నీ వీడియోస్ ఏంటంటే ఇవి 1 by 1 2 days గ్యాప్లో ఆటోమేటిక్గా అది పబ్లిష్ అయ్యేలాగా షెడ్యూల్ చేసి పెట్టేస్తా. కాబట్టి ఇంకా మనకు టెన్షన్ ఉండదు, నేను బయట తిరుగుతూ ఉన్నా కానీ ఈ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. ఇంకా అయితే అక్కడి నుంచి కూడా నేను కొత్త వీడియోస్ ఏమన్నా ఉంటే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ కొట్టేయండి మళ్ళీ మర్చిపోకండి, ఎందుకంటే ఇది 5000 లైక్లు దాటిన తర్వాత ఈ సౌండ్ బార్ కూడా మన సబ్స్క్రైబర్స్లో ఎవరికొకరికి ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తా. ఇంకా అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేస్తుండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్కి మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఈరోజు నా ఆ పెద్ద నైఫ్ కాకుండా కిచెన్ నైఫ్ తోటి అన్బాక్సింగ్. ఇది కూడా ఇదే, ఇక్కడనే ఉంది కదా టీవీ, దీనికే పెట్టి మీకు డెమో ఇచ్చేస్తా. ఇది దాన్ని వాల్ మౌంట్ చేయడానికి మీకు హార్డ్వేర్, కొన్ని స్టిక్కర్స్, వారంటీ కార్డ్ వచ్చింది. ఒకటి 3.5mm టు 3.5mm ఆక్స్ కేబుల్ కూడా వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి మీకు వాల్ మౌంటింగ్కి హార్డ్వేర్ క్లాంప్స్, ఇవి గోడకు పెట్టడానికి సౌండ్ బార్. ఇంకా ఇది వచ్చేసి అడాప్టర్. నేను చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా అడాప్టర్లు చిన్నగా ఉన్నాయి, మరి అవి 110 వాట్స్ ఇస్తాయో లేదా అనుకున్నా, కానీ ఆ మొత్తానికి సౌండ్ అవుట్పుట్ అయితే ఖతర్నాకు ఉండింది. ఇది వచ్చేసి మనకు 24V 1.5A అడాప్టర్ వచ్చింది. ఇక్కడ DC పిన్ చూడొచ్చు. ఇంకా అందుకే తొందరగా అన్బాక్స్ చేసేస్తున్నాను, ఎందుకంటే టైం లేదని చెప్పేసి. ఇది వచ్చేసి మన రిమోట్ కంట్రోలర్, రెగ్యులర్ రిమోటే. ప్రీవియస్లీ నేను ఏదైతే చూపించానో సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ రిమోట్. ఇక్కడ డీప్యాడ్ ఉండేసి, ట్రెబుల్, బేస్, 3D సౌండ్, ఇవన్నీ మీకు న్యూస్, మూవీ, ఇంకా మ్యూజిక్ అని ప్రిసెట్ EQs ఉన్నాయి. వాల్యూమ్ బటన్, ఇంకా ఇన్పుట్ సెలెక్ట్ బటన్, మ్యూట్ బటన్. యావరేజ్గానే ఉంది క్వాలిటీ, అంటే ఇది 2 AAA బ్యాటరీస్ పైన రన్ అవుతుంది. ఇంకా మన సౌండ్ బార్ కూడా తీసి చూద్దాం. ఇది ప్యాకేజింగ్ కొంచెం డిఫరెంట్ ఉంది ఈసారి. సౌండ్ బార్లు 2 వచ్చినాయి, అంటే ఇది ఎట్లా అంటే కన్వర్టబుల్ సౌండ్ బార్ అని చెప్పొచ్చు. కన్వర్టబుల్ అంటే మీకు సౌండ్ బార్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, స్ప్లిట్ చేసి లెఫ్ట్ రైట్ పెట్టుకొని స్పీకర్ల లాగా కూడా యూజ్ చేయొచ్చు. బాగుంది, ఇలాంటి డిజైన్స్ బాగుంటాయి. ఇట్లా డిటాచ్ చేసేస్తే మీకు ఒక్కొక్కటి ఇండివిజువల్ అటోటి ఇటోటి కూడా పెట్టుకోవచ్చు. మెటల్ గ్రిల్ ఉండేసి, ఇక్కడ ఈ సైడ్ బటన్స్ ఉన్నాయి, పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్. ఇది జస్ట్ ప్యాటర్న్ ఉంది. ఇక్కడ ఇందులో ఒక్క స్పీకర్ ఉంది, ఒక్క డ్రైవర్. బ్యాక్ సైడ్ అన్ని పోర్ట్స్, ఆక్స్ పోర్ట్, ఆప్టికల్ ఇన్పుట్, ఇంకా HDMI, ARC ఉంది. ఇది కంపల్సరీ ఉండాలి, టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు మనం, అంటే HDMI కేబుల్ నుంచి. అంటే మీరు స్మార్ట్ టీవీ ఉంటే అన్ని యూట్యూబ్ అవన్నీ చూస్తారు కదా, ఆడియో డైరెక్ట్ ఇందులో వచ్చేస్తుంది. మీకు USB పోర్ట్ ఉంది, DC ఇన్, అడాప్టర్ కనెక్షన్ ఇవ్వడానికి. ఇంకా ప్యాసివ్ సబ్ ఊఫర్ దింది, సబ్ అవుట్, అంటే సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ కూడా ఇందులోనే ఉంది. పియానో బ్లాక్ ఫినిష్ ఉండేసి బాగుంది క్వాలిటీ. జెబ్రానిక్స్ బాగానే ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ ఆ స్పీకర్లు, 2 జెబ్రానిక్స్, ఇక్కడ సైడ్ ఒకటి పార్టీ స్పీకర్ ఉంది. అన్నీ నేను అవే ఎక్కువ యూజ్ చేస్తాను, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్లో బాగుంటాయి క్వాలిటీ, అంటే బడ్జెట్ ప్రైస్లో. ఇది ఇంకో సైడ్, ఇది ప్యాసివ్. ప్యాసివ్ అంటే ఇందులో జస్ట్ మీరు ఇది కనెక్ట్ చేసేయాలి. యాక్చువల్గా ఇవి లెఫ్ట్ రైట్ పెట్టాలంటే మీకు ఎక్స్టెన్షన్ కేబుల్ కావాల్సి వస్తుంది. మీరు మేల్ ఫీమేల్ తయారు చేసుకోవాలి కేబుల్, లేకపోతే మీరు ఎక్స్టెండ్ చేసుకోలేరు దీనికి దానికి కనెక్ట్ చేయాలంటే. ఇది మొత్తం సౌండ్ బార్ అయిపోయింది. ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది, అంతే సింపుల్. అటు సైడే బటన్స్ ఉన్నాయి, పవర్డ్ సెక్షన్ అది కదా. అయితే ఇది 2 స్ప్లిట్ చేసి యూజ్ చేయాలంటే మీరు ఎక్స్టెన్షన్ కేబుల్ చేసుకోవాలి, మేల్ ఫీమేల్. ఎవరైనా టెక్నీషియన్ ఉంటారు కదా, ఇవి మెకానిక్లు, ఎలక్ట్రానిక్స్ అవి రిపేర్ చేసేవాళ్ళు, వాళ్ళకు మేల్ ఫీమేల్ పెట్టి ఎక్స్టెన్షన్ చేసి ఇవ్వమంటే అట్లా కూడా చేసిస్తే, ఇటోటి అటోటి కూడా పెట్టుకోవచ్చు మీరు ఫ్రంట్ కాకుండా. అట్లా పెడితే మీకు స్టీరియో విడ్త్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం సబ్ ఊఫర్ కూడా చూసేసుకుందాం. ప్యాసివ్ సబ్ ఊఫరే, అంటే దాని యాంప్లిఫైర్ మీకు సౌండ్ బార్లోనే ఉంది. బాగుంది, 10 వాట్స్ ఎక్కువ ఉంది ప్రీవియస్ దానికంటే. కాకపోతే ఇది కంప్లీట్ డిజైన్ వేరే ఉంది. ఈసారి ఏంటంటే ఇక్కడ మొత్తం దాని సైడ్ డ్రైవర్ ఉంటుంది కదా, అట్లా రౌండ్ కాకుండా ఇది మొత్తం ప్యానెల్ అంతా ఇట్లా ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి, బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి బాగుంది. ఇది ఫ్రంట్ బేస్ రిఫ్లెక్స్ పోర్ట్, జెబ్రానిక్స్ బ్రాండింగ్, ఎండిఎఫ్ క్యాబినెట్, ఎన్క్లోజర్ మొత్తం ఎండిఎఫ్దే, వుడ్దే, ఇది ప్యాసివ్ది. ఈ పిన్ మీరు సౌండ్ బార్కి కనెక్ట్ చేయాలి. దీనికి ఏం బ్లాక్ కాకుండా చూసుకోవాలి మీరు టీవీ పక్కన పెట్టినప్పుడు. నేను అక్కడ సైడ్లో పెట్టేసి ఇప్పుడు కనెక్ట్ చేసి మీకు ఒకసారి ఆడియో వినిపించేస్తా. అది విన్నాక మీకు ఎలా అనిపించిందో చెప్పండి. 110 వాట్స్ 5499 అంటే రీజనబుల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్లీ నేను అన్బాక్స్ చేసింది దీనికంటే 500 ఏమో తక్కువ ఉన్నట్టుంది, 10 వాట్స్ తక్కువ ఉంది. దీని పంచ్ కూడా చూద్దాం మనం. డిజైన్ వైజ్ ఎలా అనిపించింది మీరు చెప్పండి. ఇప్పుడు ఆన్ చేసి సౌండ్ కూడా చెక్ చేద్దాం. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఎందుకంటే 5000 లైక్లు దాటిన తర్వాత ఇది కూడా ఇచ్చేస్తాం మన సబ్స్క్రైబర్స్కి. ఫ్రెండ్స్, ఇది జెబ్రానిక్స్ది జ్యూక్ బార్ 4101 సౌండ్ బార్. ఇక్కడ మొత్తం నా టీవీకి సెటప్ చేసేసిన, అక్కడ సబ్ ఊఫర్ పెట్టేసి కనెక్ట్ చేసిన. సింపుల్, అది HDMI ARC పోర్ట్ ఉంది కాబట్టి టీవీది దానికి కేబుల్ కనెక్ట్ చేసేసి అడాప్టర్ పెట్టి, ఇంకా సబ్ ఊఫర్ ప్యాసివే కదా, దాని వైర్ కూడా బ్యాక్ సైడ్ పెట్టేసిన. ఇట్లా కనపడుతుంది, బాగానే ఉంది ఇది చూడడానికి. సౌండ్ కూడా బాగానే ఉంది అవుట్పుట్. బ్లూటూత్ నుంచి ఒక మ్యూజిక్ ప్లే చేసి మీకు బేస్ క్వాలిటీ, అంటే ఆల్రెడీ నాకు బేస్ ఆన్ చేయగానే చాలా ఎక్కువ అనిపించింది. అందుకే ఇందులో రిమోట్లోకి వెళ్ళేసి నేను రిమోట్ నుంచి బేస్ కంట్రోల్ నుంచి మొత్తం తగ్గించేసుకున్నాను. ఎందుకంటే తగ్గించేస్తే కరెక్ట్ బ్యాలెన్స్ అనిపించింది. ఇక్కడ బాగుంది బేస్ క్వాలిటీ, బేస్ పంచ్ బాగుంది. ఇంకేం అడ్జస్ట్మెంట్ అవసరం లేదు నాకు. ఇది ఈక్యూ, వాళ్ళ ప్రిసెట్ ఈక్యూస్ ఉన్నాయి కదా, అవన్నీ ఏం వాడలేదు. నాకు యాజ్ ఇట్ ఈజే బాగుంది. కాకపోతే బేస్ కొంచెం తక్కువ పెట్టుకోవాల్సి వచ్చింది. ట్రెబుల్ క్వాలిటీ బాగానే ఉంది. అవుట్పుట్ కూడా మీరు అరౌండ్ 70-75% వాల్యూమ్ వెళ్ళే వరకు క్లీన్గా ఉంది. దాని తర్వాత మీకు స్లైట్ డిస్టార్షన్ అనిపిస్తుంది. కాకపోతే బేస్ మీరు దీంట్లో డైరెక్ట్ డిఫాల్ట్ ఇచ్చినంత పెట్టి ఆన్ చేసుకుంటే మాత్రం మీకు 60-65% తర్వాతే సబ్ ఊఫర్లో కొంచెం, అంటే జస్ట్ స్లైట్గా ర్యాట్లింగ్ సౌండ్ వస్తుంది. అట్లా రావద్దంటే మీరు బేస్ కొంచెం తగ్గించుకోవాలి క్లీన్గా ఉండేలాగా ఆడియో. ఎందుకంటే డిఫాల్ట్ ఎక్కువ ఉందని చెప్పాను కదా. ఓవరాల్ ఓకే, ఆ ప్రైస్ రేంజ్కి 5499 రూపీస్కి నాకు 110 వాట్స్ అవుట్పుట్ కదా, ఒక 55 ఇంచెస్ టీవీ వరకు మీకు సరిపోతుంది అనిపిస్తుంది. ఇంకా డైరెక్ట్ టీవీలో ఉండే బిల్టిన్ స్పీకర్ల కంటే అయితే దీని ఆడియో అవుట్పుట్ క్లారిటీ ఇంకా బేస్ పంచ్ సాలిడ్ ఉంది. ఇందులో మూవీస్ వాచ్ చేసేటప్పుడు కూడా డైలాగ్ క్లారిటీ ఇంకా వర్చువల్ సరౌండ్ సౌండ్ అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన జెబ్ జ్యూక్ బార్ 4101 110 వాట్స్ పవర్ఫుల్ సబ్ ఊఫర్ తోటి మంచి రీజనబుల్ ప్రైస్లో 5499కి అవైలబుల్ ఉన్న సౌండ్ బార్. మీకు ఎలా అనిపించింది చెప్పండి. అట్లనే లైక్ కొట్టడం మర్చిపోకండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి.